మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను ఈరోజు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలవరం నిర్మాణం కోసం 7,000 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు కేంద్రం నిధులను అందించడం జరిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. అదేవిధంగా మంగళగిరిలో నూతనంగా నిర్మించిన ఎయిమ్స్ జనవరి నుంచి ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు లాల్పురంలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో మంగళవారం కన్నా మీడియాతో మాట్లాడారు. అగ్రికల్చరల్ యూనివర్సిటీ, అమరావతి రాజధాని నిర్మాణంలో మోడీ ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని ఆయన తెలిపారు. గన్నవరం ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ గుర్తింపు, విభజన చట్టం అమలు విషయంలో చిత్తశుద్దితో కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. సీఎం చంద్రబాబు కోరిన మేరకే ప్రత్యేక హోదాకు 3 రెట్లు అదనంగా ప్యాకేజీ రూపంలో ప్రధాని మోడీ సాయం అందించారని ఆయన పేర్కొన్నారు. అయితే ఏపీ అభివృద్దిని విస్మరించిన ముఖ్యమంత్రి కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని కన్నా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ఇన్ని విధాలా సాయం చేస్తున్నదనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి వరం పోలవరం. అటువంటి పోలవరం నిర్మాణానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించి 100% గ్రాంట్లతోటి పోలవరం నిర్మాణం చేపడుతూ ఇప్పటికి 7,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినందుకు కృతజ్ఞతగా ఆయన్ని ఆహ్వానిస్తున్నాం. భారతదేశంలోనే అతిపెద్ద ఎయిమ్స్ మా రాష్ట్రానికి ఇచ్చి మన జిల్లాలో నిర్మాణం పూర్తి చేసుకొని రేపు జనవరి నుంచి ప్రారంభోత్సవం జరుగుతున్నటువంటి సందర్భంగా మోడీ గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున గుంటూరు ఆహ్వానిస్తున్నాం. దురదృష్టం, ఆంధ్ర రాష్ట్రానికి ఇటువంటి ముఖ్యమంత్రి దొరకటం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం. దానికి బాధపడుతూ ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధికి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో మన మున్సిపల్ కార్పొరేషన్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 500 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు గాను, అలాగే అమృత్ స్కీమ్ కింద అనేక మున్సిపాలిటీస్కి మన జిల్లాలో 1 కోటి రూపాయలు నిధులు ఇచ్చినందుకు గాను. అనంతరం పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాభివృద్దిలో వాజ్పేయి సేవలను నేతలు కొనియాడారు.